హై ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకాంత్ అడ్వెంచర్స్. ఈరోజు మనం కాకినాడ చిన్న బ్రిడ్జ్ మీద ఉన్నాం. ఇది మీరు బ్రిడ్జ్ చూడొచ్చు. ఇదంతా సీ వాటర్. సీ వాటర్ వచ్చేసి చూడొచ్చు మీరు ఎంత డీప్ ఉంది వాటర్. సో ఇవన్నీ మన ఇక్కడ ఉన్న బోట్స్, ఇవి అన్నీ వేటకెళ్ళే పడవలు ఇవన్నీ. సో మేము ఇప్పుడు ఆన్ ద వే టు అద్దారిపేట ఉన్నాం. సో ఇదంతా చూడొచ్చు మీరు. ఇక్కడంతా కొంచెం డేంజర్ ఉంది స్పాట్. సో ఇదంతా బోట్స్, ఇవన్నీ పడవలకు వేటకెళ్ళే పడవలు ఇవన్నీ. ఓకే, ఇది ఇంకొక బీచ్ రోడ్. ఇది మనం ఉప్పాడ దాటేసి ఒక 10 కిలోమీటర్స్ అట్లా ఫార్వర్డ్ వచ్చినాం. సో నాకు తెలిసి ఇది ఉప్పాడ కంటే ఇంకా బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడ చూడొచ్చు ఎన్ని ఇవన్నీ వేటకెళ్ళే పడవలు ఇవన్నీ. రైట్ నౌ దే జస్ట్ పార్క్ అట్లా పార్క్ చేసి పెట్టిన తర్వాత వెయిట్ వేసేసి డ్రాప్ చేసింది. సో ఇదంతా చూడొచ్చు, వాటర్ అంతా బ్లూ ఉంది. టైం అరౌండ్ 8:35 అవుతుంది. సో ఇప్పుడు టైం 8:35 అవుతుంది. ఇప్పుడు ఆన్ ద వే టు అద్దారిపేట బ్రిడ్జ్కి వెళ్తున్నాం ఇప్పుడు. సో ఇంకా మనం ఫిషింగ్కి కావాల్సిన బేట్ కొనుక్కోవాలి. సో దారిలో ఒక మంచి వ్యూ లాగా అనిపించింది, చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ రోజు కొంచెం అంత సన్నీ లేదు, కొంచెం క్లౌడీగా ఉంది, ప్లెజెంట్గా ఉంది వెదర్. కానీ వ్యూ చూపిద్దామని ఆపిదాం. చూడొచ్చు చాలా చాలా బాగుంది ఇక్కడ, చాలా అంటే చాలా బాగుంది. వెదర్ బాగుంది, వ్యూ కూడా చాలా బాగుంది. ఎవరు అనుకోరు కాకినాడలో ఇంత మంచి ప్లేస్ ఉందని. ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ దిస్ ట్రిప్. ఇక్కడ మీరు చూడొచ్చు చిన్న ఆర్చ్ లాగా తయారైంది. ఇట్ సైడ్ మొత్తం గ్రీనరీ, ఇక్కడ కొంచెం చల్లగా ఉంది వాతావరణం కూడా. ఈ బీచ్ ఏరియా అయినా కూడా చాలా ఎక్సైట్మెంట్ ఉండొచ్చు. నాకు తెలిసి ఇట్ సైడ్ స్నేక్ హెడ్స్ ఉంటుండొచ్చు. ఆర్చ్ అంతా చూస్తుంటే ఇట్సైడ్ హౌసెస్ ఉన్నాయి. బీచ్ పక్కన మంచి హౌసెస్ కట్టుకున్నారు. సో ఎస్, వీ హ్యావ్ రీచ్ ద రైట్ డెస్టినేషన్ నౌ. అంటే ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ 1 ఇయర్ ఐ వాజ్ వెయిటింగ్ టు డూ దిస్. అంటే ఒక 1 ఇయర్ అండి, 1 ఇయర్ కంటే ఎక్కువనే అయిపోయింది. ఈ స్పాట్లో ఫిషింగ్ చేయాలని ఎప్పటించో ఉందన్నమాట నాకు ఆశ. అంటే ఇది ఒక బ్రిడ్జ్, ఇది అద్దారిపేట బ్రిడ్జ్ అనమాట ఇది. సో ఈ రూట్ ఉంటుంది. సో మీరు అద్దారిపేట విలేజ్కి వచ్చి ఈ రోడ్ నుంచి నడుచుకుంటూ రావాలి. నేను డైరెక్షన్స్ చెప్తా, ఈజీ రూట్. విలేజెస్ని ఎవరైనా అడగవచ్చు మీరు, ఇక్కడికి ఎట్లా రావాలని చెప్తారు వాళ్ళే. ఓకే, కొంచెం జాగ్రత్తగా ఎక్కాలా. సో ఇది వ్యూ. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇక్కడ చేద్దామని ఈ ప్లాన్. ఇదంతా పెయిడ్ ఫిషెస్ ఒకటే తెచ్చిన. యాక్చువల్ కదా ప్రాన్స్ ఇంకొంచెం ముందు తీసుకోవచ్చులే, ఇంకొంచెం ముందు తీసుకోవచ్చులే, స్పీడ్తో పాటు తీసుకోవచ్చులే అని మిస్ అయిపోయింది. అదొక సాడ్ పార్ట్, అక్కడ మిస్టేక్ చేసిన. యాక్చువల్గా నేను ప్రాన్స్ ఇక్కడ కనబడదు, అక్కడే కొనేయాల్సింది, కొనలేదు. ప్రాన్స్ లేదన్న బాధ ఒకటి ఉంది. ఇది యూట్యూబ్లో వీడియోస్ చూడడమే కానీ ఇదంతా ఇట్లుంది ప్లేస్. చూద్దాం అసలు ఫిషింగ్ అవుతుందా లేదా, ఏ సైజ్ ఫిషెస్ ఉంటాయి. ఈ బ్రిడ్జ్ అయితే స్ట్రాంగ్ అనిపిస్తుంది. సో దగ్గరికి వెళ్తా ఉంటే ఎక్సైట్మెంట్ పెరుగుతుంది. లెట్ మీ ట్రై ఫిషింగ్ ఇయర్, మంచిగా ట్రై చేస్తా. ఐల్ డూ మై బెస్ట్. ఒకవేళ ఫిషెస్ కానీ పడితే అంత బాగుంటే మళ్ళీ ఇంకొకసారి ట్రిప్ ప్లాన్ చేద్దాం. ఇది ఎట్లుంది, దీని కిందికి వెళ్ళి వెళ్తున్నా అమ్మా.
సో ఇది దీని అండ్ ఇంకోట చాలా లోతు ఉంది, సేఫ్గానే అనిపిస్తుంది, మీరు చూడొచ్చు. ఓకే అసలు కొంచెం స్కేరీ ఉంది, సో సేఫ్ ఉంది కాబట్టి నేను ఇక్కడ నుండి ట్రై చేస్తా కొంచెం సేపు, పట్టు చేపలు పడుతున్నాయా లేదా అదంతా మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తా. ఓకే ఓకే, ఫస్ట్ మీరు వీటిని బెయిట్ని ఎంత అయితే అంత సాల్ట్ చేసుకోండి. సో ఇది చాలా ఫ్రెష్గా పెడుతుంది, ఎక్కువ వేయండి, చాలా వేస్తున్నాం సాల్ట్, ఆల్మోస్ట్ మొత్తం ప్యాకెట్ బాగా మిక్స్ చేసిన రెడీ చలో బెయిట్ రెడీ. మన ఫస్ట్గా ఫిషింగ్ రాడ్ ఇస్తాక నేను కొత్త ఫిషింగ్ రాడ్ యూజ్ చేస్తున్నా. ఇది మన మనంత సబ్స్క్రైబర్ అన్నారు, బ్రాండెడ్ యూజ్ చేయండి భయ్య బికాజ్ యు ఆర్ ఏ ఇన్ఫ్లుయెన్సర్ అన్నారు. ఐ అప్రిషియేట్ దాట్ సజెషన్, ఐ టేక్ ఇట్. సో ఇది మన షిమానో రాడ్, ఇది షిమానో రాడ్, బ్రాండ్ వచ్చేసి క్రూజర్, ఇది 8 ఫీట్ రాడ్. దీన్ని మాకు ఒక మన హంటింగ్ హాబీ ఇస్తగార్ బాయ్ వచ్చేసి మాకు దీన్ని స్పాన్సర్ చేసాడు. దీనికి నేను లుక్ అన్న రీల్ సెట్ చేస్తున్నా. సో దీన్ని ఫిషింగ్ రాడ్ సీట్ అంటారు, దీన్ని ఫిషింగ్ రాడ్ సీట్ని ఇక్కడ ఫిక్స్ చేసి టైట్ చేసుకోవాలి. రుకానా షిమానో రాడ్ వచ్చేసి 8 ఫీట్, దీనికి బెయిట్ వచ్చేసి నేను ఫిష్ యూజ్ చేస్తున్నా. దీంతో పాటు దీనికి టీ నాట్ వేసిన, టీ నాట్తో పాటు నార్మల్ సైజ్ చిన్న సైజ్ బుక్స్ అంటే 5 నెంబర్ ఉన్నాయి, 5 నెంబర్ బుక్స్ వేసిన. సో ఫస్ట్ క్యాస్ట్ చేస్తున్నా ఎందులో మొత్తం, అసలు ఎందులో మొత్తం ఏంటి చూద్దాం. లూత్ బాగానే ఉంది, నేనైతే ఓన్లీ 2 రాడ్స్ యూజ్ చేస్తున్నా, ఎందుకంటే ఇప్పుడు నేను ప్రాన్స్ వేసుకుందాం అనుకున్నా అది మిస్ అయిపోయింది, అది అవ్వలేదు. సో బట్ స్టిల్ ఐ హ్యావ్ అ గుడ్ క్వాలిటీ ఆఫ్ ఫిషెస్, అవి మంచి గుడ్ వెయిట్ అనమాట ఫర్ ఫిషింగ్. సో ఇప్పుడే వచ్చినాం, మీరు చూడవచ్చు వాటర్ అయితే చాలా లోత్ అయితే ఉంది, ముందు ఇది కొంచెం రఫ్ ఉంది, మరి అంత స్మూత్గా ఏం లేదు, మీరు చూడవచ్చు బాగా పెద్ద పెద్ద వేవ్స్ వస్తున్నాయి. కానీ ఇది ప్రెజర్ అయితే చాలా గట్టి గట్టి ఉన్నాం, మస్తు స్ట్రాంగ్, చాలా ఓల్డ్ అండ్ స్ట్రాంగ్ ఉంది ఇది. సో రెస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు, ఇక్కడ రావచ్చు మీరు ఫిషింగ్ చేసుకోవచ్చు. మీరు చూడొచ్చు ఇక్కడ కాలేజ్ పిల్లలు, వాళ్ళు ఫ్యామిలీస్ అంతా వెకేషన్ లాగా వస్తున్నారు ఇక్కడికి సైట్ సీయింగ్కి, సైట్ సీయింగ్కి వస్తున్నారు. కానీ ఫిషింగ్కి అయితే ఎవరు యాంగిల్స్ అయితే నాకు కనపడలేదు సూపర్. ఇంకా ప్రస్తుతానికి అయితే నేను 2 రాడ్స్లో టీ నాట్ వేసి 2 హుక్స్ పెట్టి దానికి కొంచెం వెయిట్ పెట్టి 2 ఫిషెస్ని హాఫ్ ఆఫ్ పీసెస్ చేసి అంటే 4 పార్ట్ చేసి ఈచ్ రాడ్కి 2 పీసెస్ అని వేసిన. లాంగ్ క్యాస్ట్ అయితే వేసిన, దగ్గర వేసిన, అట్ సైడ్ వేసిన, ఇట్ సైడ్ వేసిన, సోఫార్ అయితే నో బైట్స్. అది అట్లీస్ట్ మనకి నిన్న వెళ్ళిన హార్బర్ దగ్గర అయితే అట్లీస్ట్ బైట్స్ వచ్చినాయి, ఇక్కడైతే సోఫార్ అయితే ఏం లేదు. మరి ఇక్కడ ఉంటుందా లేదా, ఫిషింగ్ అవుతుందా అవ్వదా, మన ఏంటి అన్నది ఇంకా తెలియదు, వెయిట్ చేస్తున్నాం. జస్ట్ కొంచెం పేషెన్స్ ఉండాలి ఫిషింగ్ అంటే ఫస్ట్ థింగ్, అది అదే పేషెన్స్తో పాటు వెయిట్ చేస్తున్నాం. సో ఇక్కడ స్ట్రేట్గా నిలువుగా డ్రాప్ చేస్తే మాత్రం పోల్స్కి ఏవైతే ఉన్నాయి కదా, పిల్లర్స్ ఉంటాయి కదా దీనికి, దానికి వెళ్ళి పుచ్చుకుంటున్నాయి. అది దానికి ఉన్న ఐరన్ మెటీరియల్ దానికి స్టక్ అయిపోతుంది. సో నేనేం చేసిన, లాంగ్ క్యాస్ట్ చేసాను అనమాట, వేవ్స్తో వెళ్ళినా కూడా కొంచెం దూరం అడ్డగుతుంది కాబట్టి కొంచెం లాంగ్ క్యాస్ట్ చేసిన. అటు సైడ్ వేస్తే బ్రిడ్జ్ కిందికి వచ్చేస్తుంది, ఇటు సైడ్ వేస్తే కూడా కిందికి వస్తుంది.
సో ఇక్కడ ఏం చూద్దామనంటే ఇది అటుపోతుంది సో వాటర్ మూమెంట్ అటుంది అన్నమాట సో అది మంచి ప్లేస్ సైట్ సీయింగ్ కి జస్ట్ ఒక ఫ్యామిలీతో వచ్చి టైం పాస్ చేస్తా అంటే బెస్ట్ ప్లేస్ అండ్ సేఫ్ అండ్ సెక్యూర్ యాంగ్లర్స్ కి అయితే నేను ఇంకా అప్డేట్ ఇవ్వలేను ఎందుకంటే సూపర్ నేను ఒకటి ట్రై చేస్తుంది మన దీని మీదనే ఫిష్ లైఫ్ బైట్ మీద ట్రై చేస్తున్నా స్విమ్స్ దొరకలే స్క్విడ్ దొరకలే ఉన్నా ఇక్కడ ఫిష్ మార్కెట్లో ట్రై చేస్తున్నా వాళ్ళ దగ్గర లేదన్నారు ప్రస్తుతానికి అయితే స్క్విడ్ ఐ వాంటెడ్ టు ట్రై స్క్విడ్ అనమాట ఇది మనకి సర్ఫ్ ఫిషింగ్ లో అంత అర్థం కాదు కానీ ఫిష్ మీద ఉన్నప్పుడు అర్థమవుతుంది అసలు వేవ్స్ ఎంత హైట్కి వెళ్ళొచ్చు ఎంత స్ట్రాంగ్ ఉంటాయని ఇంకోటి నేను నెట్ డ్రాప్ చేద్దాం అనుకున్నా క్రాబ్ ఫిషెస్ పట్టుకోవడానికి కానీ సీ కొంచెం రఫ్ ఉంది ఒకవేళ నేను డ్రాప్ చేసినా కూడా ముందుకు వెళ్ళిపోతుంది సో క్రాబ్ ఫిషింగ్ మాత్రం నేను రేపటి పోస్ట్పోన్ చేస్తున్నా రేపు ప్లాన్ వచ్చేసి యానం ఎక్కడ ఫిషింగ్ చేయాలన్నది ప్లాన్ యానం హార్బర్ లేకపోతే అక్కడ ఉన్న బ్రిడ్జ్ అదంతా రేపు నేను మీకు రేపు చెప్తాను డీటెయిల్స్ సబికి రిక్స్ తోటి ఫిషింగ్ ట్రై చేస్తున్నా సో ఇది నార్మల్గా దీని ఏమంటారంటే చిన్న ఫిషెస్ ఏమున్నా కూడా 100% పడతాయి అని అంటారు అనమాట పూల్ ఆఫ్ ఫిషెస్ ఉంటే మాత్రం 100% పడతాయి అని చెప్తారు దీని మామూలుగా సో ఇది ఐ జస్ట్ వాంట్ టు ట్రై దిస్ ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఇది ఇట్లా 1 by 1 ఓపెన్ చేసుకుంటే వెళ్ళాలి ఇట్లా హుక్స్ ఉన్నాయి సో 1 by 1 దీన్ని తీసుకుంటూ స్లోగా ఓకే ఇది ఓపెన్ దీంతో పాటు మళ్ళీ ఇంత ఆర్డర్లో ఉన్నాయి తీసినప్పుడు కొంచెం స్లోగా తీయండి మళ్ళీ చిక్కు పడకుండా వచ్చింది దీనికి షివల్ చిన్నది ఇచ్చాడు దాంతోపాటు హుక్స్ చిన్న దారాలు ఉంటాయి జాగ్రత్త షార్ప్ ఉంది ఓకే కింద వచ్చేసి మనం వెయిట్ హ్యాంగ్ చేసుకోవడానికి ఇది ఓకే ఫైన్ ఇక్కడ వెయిట్ హ్యాంగ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని వచ్చేసి నేను పైన కడుతున్నా ఒక ఎండ్ దీనికి నేను ఒక మన యూని నాట్ వేస్తా సింపుల్ ఈజీ నాట్స్ ఒకవేళ మీకు నాట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే నేను మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా ఈజీ నాట్స్ ఎట్లా చేయాలనే నేను ఆల్రెడీ వీడియోలో చేసిన సింపుల్ ఈజీ యూని నాట్ కింద మనం వెయిట్ పెట్టుకోవాలి అక్కడ వెయిట్స్ డిఫరెంట్ టైప్స్ ఇట్లాంటివి పెట్టుకోవచ్చు కానీ నేను కొంచెం ఎక్కువ ఉండాలని చెప్పి వెయిట్ నేను ఇది నట్ని యూజ్ చేస్తున్నా ఓకే వేసేసి వదిలేయచ్చు ఈ వేవ్స్ మూమెంట్ కూడా వాళ్ళకి చిన్న ఫిషెస్కి ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తుంటుంది అటాక్ చేస్తే చిన్న ఫిషెస్ ఉన్న అటాక్ చేస్తే పెద్ద ఉన్న ఏదో అటాక్ చేస్తుంది దానికి బెయిట్ పెట్టే అవసరం లేదు దిస్ ఇస్ వన్ ఆఫ్ ద నైస్ దిస్ థింగ్ మంచి ట్రిక్ ఇది కొందరు సర్ఫ్ ఫిషింగ్ చేసేటప్పుడు కూడా దీన్ని చేస్తాట లాంగ్ క్యాచ్ చేసి వదిలేస్తారు సో అప్పుడు అది ఆటోమేటిక్గా ఫిషెస్ని ఇస్తా అన్నమాట
ఓకే సో ఫార్ ఒక 2 అవర్స్ అయింది. సో మనకి 2 అవర్స్లో అయితే బైట్స్ అయితే ఏం లేవు. చూడచ్చు వ్యూ, వ్యూ చూడచ్చు మీరు. వ్యూ అయితే చాలా బాగుంది. సైట్ సీయింగ్ అయితే ఇట్స్ లైక్ హెవెన్ ఫర్ ద పీపుల్ హూ వుడ్ లైక్ వేవ్స్ అండ్ ఆల్. సో అది మళ్ళీ ఒకసారి చూపిస్తాం. రాడ్ ఒక ఇంకొక రాడ్ కూడా ఉంది, అది తీసేసిన. సో ఫర్ మీరు చూడొచ్చు, ఈ స్పాట్ ని ట్రై చేసిన, దీంతోపాటు ఇక్కడ కూడా ట్రై చేసిన, దీంతోపాటు అక్కడ ఆ ఎడ్జ్లో ట్రై చేసిన. సో మనకి బైట్స్ అయితే ఏం లేవు. మంచి బైట్ యూజ్ చేసినాం మనం. బైట్ ఇష్యూ అయితే కాదు. యాక్చువల్గా ఫిషెస్ ఉంటే మనకి సబికిరిక్స్కి పడిపోవాలి. సబికిరిక్స్ కూడా పడలేదంటే ఇక్కడ ఇవి ఫిషెస్ లేవు, లేకపోతే ఇట్స్ రాంగ్ టైమింగ్ ఏదైనా ఉండొచ్చు. నేను ట్రై చేసే 2 అవర్స్లో అయితే నాకు ఏం పడలేదు ఫిషెస్. ఆ స్పాట్లో బాగుంది. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. అక్కడ ఎట్లా అవుతుంది, అక్కడ ఫిషెస్ పడుతున్నాయా లేదా మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తా. బాయ్. About it.